నా ప్రతి వీడియోలో ఏదో ఒక సందర్భంలో బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. బుక్స్ మన లైఫ్లో కీ రోల్ను ప్లే చేస్తాయి. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏమంటే, బుక్స్ చదవటం వల్ల మన అకాడమిక్స్లో గ్రేడ్స్తో పాటు మన వెకాబులరీ, ఇమాజినేషన్, అదేవిధంగా మన డైలీ లైఫ్లో ఉండే హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది. మన పూర్తి జీవితాన్ని మార్చే శక్తి బుక్స్కు చాలా వరకు ఉంది. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కు బుక్స్ యొక్క ఇంపార్టెన్సీ తెలుసు. ప్రతి ఇండివిజువల్ ఖచ్చితంగా బుక్స్ను చదివి తన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. బుక్స్ చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి తెలిసినా కూడా దాన్ని ఒక అలవాట్లుగా మార్చలేకపోతాను. బహుశా బుక్స్ను చదవటం ఎంజాయ్ చేయలేకపోవడం అనుకోవచ్చు. మొదట్లో బుక్స్ను చదవటం ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. ఏదైనా ఒక హ్యాబిట్ ఫామ్ కావాలంటే దాన్ని రొటీన్గా మనం ఫాలో చేయాల్సిందే. ఎగ్జాంపుల్, ఉదయాన్నే త్వరగా లేవాలనుకుంటే రాత్రి త్వరగా పడుకోవాలి. ఇలా సేమ్ రొటీన్ను ప్రతిరోజు ఫాలో చేయాలి. ఇది ఒక హ్యాబిట్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం అలారం పెట్టకుండానే 5 గంటలకు నిద్రలేస్తాం. ఉదయాన్నే త్వరగా నిద్రలేకపోతున్నారా? అయితే మా ఈ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మీరు బుక్స్ను ఎంజాయ్ చేస్తూ చదవాలన్నా మీ రోజు బుక్స్ చదవటం ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి. ఒక డిసిప్లైన్ హ్యాబిట్ను ఏర్పరచుకోవాలి. బుక్స్ను ఎలా ఎంజాయ్ చేస్తూ చదవాలో మీకు కొన్ని ట్రిక్స్ను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. నెంబర్ 1, క్యారీ ఇట్ ఎవ్రీవేర్. బుక్ను చదవడం ఒక హ్యాబిట్గా మారాలంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చదవాల్సిన బుక్స్ను మీ వెంట తీసుకెళ్ళండి. ఎప్పుడు టైం దొరికినా బుక్ను చదవండి. టైం దొరికింది కదా అని సోషల్ మీడియాలో టైంపాస్ చేయకండి, దాని బదులుగా బుక్స్ను చదవండి. నెంబర్ 2, కీప్ ఏ ట్రాక్. మీకు నచ్చిన బుక్స్ను చదవండి. బుక్ను చదివి పూర్తి చేసిన తర్వాత మీరు ఒక జర్నల్ను రాయండి. మీరు చదివిన పుస్తకాలను ఒక లిస్టుగా రాసుకోండి. ఆ లిస్ట్ను మీరు చూసిన ప్రతిసారి మోటివేట్ అవుతారు. మోటివేట్ అయిన ప్రతిసారి అది కాంపౌండ్ ఎఫెక్ట్లా మారుతుంది. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే అందరికి తెలుసు అనుకుంటా. ఒకవేళ తెలియకపోతే కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి త్వరలో నేను మేము వీడియో చేస్తాం. నెంబర్ 3, మేక్ ఏ నోట్. బుక్ను చదివిన తర్వాత ఆ బుక్ నుండి ఏం నేర్చుకున్నారో నోట్ చేసి పెట్టుకోండి. ముందు చెప్పినట్లుగా ఒక జర్నల్ రాసి పెట్టుకోండి. ఆ జర్నల్లో ఇంపార్టెంట్ పాయింట్స్, టెక్నిక్స్, ప్రిన్సిపల్ను రాసుకోండి. ఈ జర్నల్ ద్వారా మీకు ఆ టెక్నిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంటాయి. ఇలా రాయటం వలన మనకు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ టైం ఆ పూర్తి బుక్ చదవడం బదులుగా మీరు రాసుకున్న జర్నల్ చూసుకుంటే సరిపోతుంది. నెంబర్ 4, షేర్ ఇట్. మీరు బుక్ నుండి నేర్చుకున్న విషయాలను అందరితో షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది అందరితో షేర్ చేసుకుంటేనే పెరుగుతుంది, దాచుకుంటే కాదు. నెంబర్ 5, ఇఫ్ నాట్ రీడింగ్ దెన్ లిసన్. ఒక ఫిజికల్ బుక్ను చదవడం కోసం మీకు సమయం దొరకనప్పుడు మార్కెట్లో ఎన్నో ఆడియో బుక్స్ ఉన్నాయి, వాటిని మీరు వినొచ్చు. బుక్ మీరు వెంట తీసుకోలేని పరిస్థితుల్లో ఆడియో బుక్స్ను వినండి, మీకు చాలా యూజ్ అవుతాయి. నెంబర్ 6, సీ మోటివేషనల్ వీడియోస్. మోటివేషనల్ వీడియోస్ను చూడండి. మిమ్మల్ని బుక్స్ను చదవడానికి ఎంకరేజ్ చేసే పేజెస్ ఉన్నాయి, వాటిని ఫాలో కండి. మన ఛానల్ కూడా ఒక ఎవ్రీ పేజ్ ఉంది, దాన్ని మీరు ఫాలో కావచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగని మీ టైంను వేస్ట్ చేసే పేజీలను జాయిన్ కాకండి. ఏదైనా పేజీను జాయిన్ అవుతున్నారంటే మీ లైఫ్లో కొత్త వాల్యూస్ను తెచ్చే విధంగా ఉండాలి. నెంబర్ 7, డెడికేటెడ్ టైం. బుక్ చదవడానికి ఒక ఫిక్స్ టైంను సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, రోజు 30 నిమిషాలు ఆఫీస్కు పోయే ముందు, లేదా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత, మరి కాకపోతే పడుకునే 30 నిమిషాల ముందు ఖచ్చితంగా చదవండి. నెంబర్ 8, విజిట్ లైబ్రరీస్. లైబ్రరీకి వెళ్ళండి, అక్కడ మీకు నచ్చిన పుస్తకాలు చదవండి. కొంతమంది లైబ్రరీలో చదవడానికి ఇష్టపడతారు, మరి కొంతమంది రాత్రి పడుకునే ముందు చదవడానికి ఇష్టపడతారు, మరి కొందరు ఉదయం లేవగానే కప్ కాఫీతో బుక్ను చదవడానికి ఇష్టపడతారు. మీకు ఏది నచ్చిందో దాన్ని ఫాలో కండి. మీకు నచ్చిన ఫేవరెట్ ట్రిక్ను మాకు కామెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.